సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ ఉమారాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. వాలిడిటీ సర్టిఫికెట్ జారీ చేయాలని దరఖాస్తు చేశాడు గిరిధర్రావు అనే వ్యక్తి. దీనికి 10,000 రూపాయలు డిమాండ్ చేశారు తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ ఉమారాణి. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. గిరిధర్రావు నుంచి ఉమారాణి 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్.